హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. 11 డే లాంగ్ ధనుజాత్ర బిగిన్స్ ఎట్ బార్గర్ ఇన్ వెస్టర్న్ ఒడిస్సా. పశ్చిమ ఒడిస్సాలోని బార్గర్లో 11 రోజుల సుదీర్ఘమైన ధనుజాత్ర అనేది ప్రారంభమైంది. సో ధనుజాత్ర అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి ఒడిస్సా స్టేట్. అసలు ధనుజాత్ర దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈజ్ ఎ మైథలాజికల్ స్టోరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ కంస. మనకి కృష్ణుడు అలాగే కంసుడికి సంబంధించిన రిలేటెడ్ డ్రామా స్టోరీయే మనకి ధనుజాత్ర అనేది. దీన్ని మనకి ఒడిస్సా స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, ఎస్ఎస్ దేశ్వాల్ హ్యాస్ బీన్ గివెన్ ద ఎడిషనల్ ఛార్జ్ టు హెడ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సో యాక్చువల్గా మనకి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్రాయ్ భట్నాగర్ గారి టర్మ్ అనేది డిసెంబర్ 31st కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఆయన ప్లేస్లో మనకి ITBP ఇండియన్ టిబెటర్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అయిన ఎస్ఎస్ దేశ్వాల్ మనకి ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతం మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి ఎవరు హెడ్ అంటే డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్. ఈయన మనకి ITBP కూడా డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సిఆర్పిఎఫ్కి మనకి ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో మనకి హూ ఇస్ హూ పాయింట్లో ఈ పాయింట్ అప్డేట్ చేయలేదు. సో ఒకటి అప్డేట్ చేసుకోండి, సిఆర్పిఎఫ్ మనకి కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఎస్ఎస్ దేశ్వాల్. కోనేర్ హంపి విన్స్ ద వరల్డ్ ఉమెన్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ మాస్కో, రష్యా. మనకి ఉమెన్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అంటే మాస్కో, రష్యాలో జరుగుతుంది. దీన్ని ఎవరు విన్ అయ్యారు అంటే కోనేరు హంపి. ఓకే, రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ మహిళా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కోనేరు హంపి గెలుపొందడం జరిగింది. నెక్స్ట్, జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే టుక్ ఛార్జ్ యాజ్ ద 28th చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మనకి బిపిన్ రావు టర్మ్ కూడా డిసెంబర్ 31st కంప్లీట్ అయింది. సో మనకి ఆయన ప్లేస్లో కొత్తగా 29th ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. సో ఇదొకటి కూడా మనకి హూయిస్కో వీడియోలో 27th అని చెప్పాను, యాక్చువల్గా కరెక్ట్ వచ్చి 28th అనేది ఉంది. సో మనకి ఈయన ఎన్నో చీఫ్ అంటే 28th చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూటెడ్ టు ఎక్స్పెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 69,000 crore రీవైవల్ ప్లాన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్. మనకి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లాస్ అనేది రావడం జరిగింది కదా, దీనికి సంబంధించి మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 7 మెంబర్స్తో ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి 69,000 crore రివైవల్ ప్లాన్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్ అంటే మనకి మహానగర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్. ఓకే, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ యొక్క సంబంధించి 69 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను వేగవంతం చేయడానికి మనకి 7 మెంబర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎట్ అనకాపల్లి రైల్వే స్టేషన్ ఆఫ్ విజయవాడ డివిజన్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే. మనకి భారతీయ రైల్వేకి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో ఉన్న అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొత్త ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రవేశపెడతం జరిగింది. సో దీనికి సంబంధించి ప్యాసింజర్ రైల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి బోర్డులో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, అప్ టు డేట్ టైమ్స్ అన్నీ కూడా. సో మనకి ఇటువంటి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఏ రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టారు అంటే అనకాపల్లి రైల్వే స్టేషన్. ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి రావడం జరుగుతుంది. ఏ డివిజన్కి వస్తుందంటే మనకి విజయవాడ డివిజన్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద కంట్రీస్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్. కంట్రీకి సంబంధించి మనకి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు ఎన్నికలయ్యారు అంటే భారత ఆర్మీ జనరల్ అయిన బిపిన్ రావత్ వచ్చి మనకి దేశం యొక్క మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎంపికయ్యారు. నెక్స్ట్, నాసా ఆస్ట్రోనాట్ క్రిస్టియానా కోచ్ హ్యాస్ క్రియేటెడ్ ద రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ సింగిల్ స్పేస్ ఫ్లైట్ బై ఏ ఉమెన్ బ్రేకింగ్ ద 288 డేస్ పెగ్గీ విన్సన్ రికార్డ్. మనకి నాసా వ్యోమగామైన క్రిస్టియానా కోచ్ వచ్చి మనకి 288 రోజుల పాత రికార్డ్ పెగ్గీ విన్సన్ పేరు మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేస్తూ లాంగెస్ట్ సింగిల్ స్పేస్ ఫ్లైట్ బై ఏ ఉమెన్గా రికార్డ్ నెలకొల్పడం జరిగింది. పాత రికార్డ్ వచ్చి మనకి పిగ్గీ విన్సన్ పేరు మీద 280 డేస్ ఉంటే దాన్ని మనకి ప్రజెంట్ మనకి నాసా ఆస్ట్రోనాట్ అయిన క్రిస్టియానా కోచ్ బద్దలు కొడతాం జరిగింది. ఓకే,
నెక్స్ట్ హేమంత్ సోరెన్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. మనకి జార్ఖండ్ యొక్క 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఎన్నికవడం జరిగింది. సో ఈయన పార్టీ నేమ్ వచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకే, పార్టీ నేమ్ వచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ 11th చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే హేమంత్ సోరెన్. నెక్స్ట్ నిరంజన్ హీరానందాని అపాయింటెడ్ యాజ్ ద న్యూ అసోచామ్ ప్రెసిడెంట్. మనకి అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే నిరంజన్ హీరానందాని. ఓకే, నిరంజన్ హీరానందాని వచ్చి మనకి అసోచామ్ యొక్క కొత్త ప్రెసిడెంట్. అసోచామ్ ఫుల్ ఫామ్ వచ్చి ది అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హర్షవర్ధన్ శ్రింగ్ల అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫారెన్ సెక్రటరీ ఇన్ ప్లేస్ ఆఫ్ విజయ్ కేశవ్ గోఖలే. మనకి విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే ఉండేవాళ్ళు, ఆయన స్థానంలో మనకి కొత్తగా హర్షవర్ధన్ శృంగ్ల నియమితులవడం జరిగింది. సో కొత్త ఫారెన్ సెక్రటరీ ఎవరు అంటే మనకి హర్షవర్ధన్ శృంగ్ల. ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ ఇన్ ముంబై హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ విత్ ద ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద 5-star రేటింగ్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, ముంబై రైల్వే స్టేషన్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత 5-star రేటింగ్తో ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణ పత్రం అనేది పొందడం జరిగింది. సో మనకి ఈట్ రైట్ స్టేషన్ 5-star రేటింగ్ FFSAI పొందిన స్టేషన్ ఏది అంటే ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ ముంబై రైల్వే స్టేషన్. నెక్స్ట్ అభినవ్ లోహాన్ హ్యాస్ ఓన్ ద బెంగళూరు ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ 2019. 2019 బెంగళూరు ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుపొందారు అంటే అభినవ్ లోహాన్. నెక్స్ట్ నో ఎక్స్ట్రా ఛార్జ్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ వయా రూపే అండ్ యూపీఐ ఫ్రమ్ 1 January 2020. మనకి 1 January 2020 నుండి మనకి రూపే కార్డ్, ఇండియన్ టెక్నాలజీకి సంబంధించి రూపే కార్డ్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ రూపే కార్డ్స్ కానీ యూపీఐ ద్వారా కానీ చేసే డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అదనపు ఛార్జీలు అనేవి మనకి మర్చెంట్కి అలాగే కస్టమర్స్కి కూడా ఎడిషనల్ ఛార్జెస్ అనేవి తీసివేయడం జరిగింది. అలాగే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జెస్ ఫర్ ద బిజినెస్ విత్ ఓవర్ 50 crore యాన్యువల్ రెన్యువల్స్ విల్ బి వేవ్డ్ ఆఫ్ ఫ్రమ్ January 1, 2020. మనకి మర్చెంట్ డిస్కౌంట్ రేట్కి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించి ఛార్జెస్ అనేవి కూడా January 1, 2020 నుండి తీసివేయడం జరిగింది. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకుని అడిగే అవకాశం ఉంది, MDR అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. నెక్స్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ సెక్యూర్ ద యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ యూనిసెఫ్ 2019 అవార్డ్. మనకి యూనిసెఫ్ 2019 అవార్డు ఏ డిస్ట్రిక్ట్ గెలుచుకుంది అంటే తెలంగాణలోని కామారెడ్డి డిస్ట్రిక్ట్. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకి మనకి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల మరియు విద్య అనేది యూనిసెఫ్ 2019 అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 49th బార్డర్ కోఆర్డినేషన్ కాన్ఫరెన్స్ బిట్వీన్ బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మనకి 49వ సరిహద్దు సమన్వయ కాపలా దళాల మధ్య జరిగే సమావేశం, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ సమావేశాన్ని ఎక్కడ కండక్ట్ చేశారు అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇట్స్ హెవియెస్ట్ శాటిలైట్ షీజియాన్ 20 ఆన్ లార్జెస్ట్ క్యారియర్ రాకెట్ లాంగ్ మార్చ్ 5. మనకి చైనా భారీ ఉపగ్రహమైన షింజియాన్ 20ను అతిపెద్ద క్యారియర్ రాకెట్ అయిన లాంగ్ మార్చ్ 5 నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో షింజియాన్ 2 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది అంటే చైనా. సో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది అంటే లాంగ్ మార్చ్ 5. డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ బుక్ ఆథర్ బై బోరియా మజుందార్ విత్ నాలిన్ మెహతా. మనకి డ్రీమ్స్ ఆఫ్ బిలియన్ ఇండియన్ అండ్ ద ఒలింపిక్ గేమ్స్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఇద్దరున్నారు, బోరియా మజుందార్ అలాగే నలిన్ మెహతా. నెక్స్ట్ ట్రోపికల్ సైక్లోన్ సరాయి హ్యాస్ రీసెంట్లీ హిట్ ఫిజీ. మనకి ఉష్ణమండల తుఫాన్ అయిన సరాయి వచ్చి ఇటీవల ఫిజీని తాకడం జరిగింది. సో సరాయి తుఫాన్ ఎక్కడ వచ్చింది అంటే మనకి ఫిజీ దేశం. అలాగే ట్రోపికల్ సైక్లోన్ ఫాన్ఫోన్ అలాగే దీన్ని ఉర్సులా అని కూడా లోకల్గా పిలవడం జరుగుతుంది. సో ఈ ఫాన్ఫోన్ అలాగే ఉర్సులా అనే సైక్లోన్ ఎక్కడ వచ్చింది అంటే ఫిలిప్పైన్స్. ఓకే, ఫాన్ఫోన్ అలా ఉర్సా అన్న ఒకటే, సో ఉర్సులా అని చెప్పి లోకల్గా ఈ తుఫాన్ని పిలవడం జరుగుతుంది. సో ఒరిజినల్ నేమ్ వచ్చి ఫాన్ఫేన్. సో మనకి తుఫాన్లకు సంబంధించి పేర్లు అనేవి హరికేన్ టైఫోన్ సైక్లోన్ ఈ విధంగా ఉంటాయి కదా, సో ఏ పేర్లతో పిలుస్తారు ఎందుకు అంటే మనకి అట్లాంటిక్ అండ్ నార్త్రన్
నార్త్ ఈస్ట్ పసిఫిక్, మనకు అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్లో వచ్చే తుఫాన్లు మనకి హరికేన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే నార్త్ వెస్ట్ పసిఫిక్, ఓకే, నార్త్ వెస్ట్ పసిఫిక్లో వచ్చే వాటిని టైఫూన్ అని, అలాగే సౌత్ పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్, దక్షిణ పసిఫిక్ మరియు హిందూ సముద్రంలో వచ్చే వాటిని మనకి సైక్లోన్లు అని చెప్పి, సైక్లోన్స్ అని చెప్పి, తుఫాన్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఏరియాని బట్టి మనకి పేరు మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB అనౌన్సెస్ $210 million లోన్ ఫర్ ద ఇరిగేషన్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. మనకి AIIB ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, నీటిపారుదల మరియు సౌరశక్తి ప్రాజెక్టుల కోసం $210 million రుణాన్ని ప్రకటించడం జరిగింది. అందులో మనకి $145 million అనేది టు ఇంప్రూవ్ ఇరిగేషన్ సర్వీసెస్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించి $145 million, అలాగే $65 million హ్యాస్ బీన్ ఎర్మార్క్డ్ ఫర్ ద 250 MW సోలార్ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో ఉన్న సోలార్ ప్రాజెక్ట్కు $65 million అనేవి AIIB ప్రొవైడ్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్కి వచ్చి $145 million, రాజస్థాన్కి వచ్చి $65 million, టోటల్గా $210 million మనకి AIIB ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సంగీతా రెడ్డి అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ. మనకి ఫిక్కీకి కొత్త అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంగీతారెడ్డి అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ కూడా అప్డేట్ అయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీగా ఉదయ్ శంకర్, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీగా సంజీవ్ మెహతా నియమితులయ్యారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇది వైస్ ప్రెసిడెంట్. ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మెయిన్గా ప్రెసిడెంట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, సంగీతారెడ్డి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద అటల్ భూజల్ యోజన విచ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్. మనకి భూగర్భ జలాల నిర్వహణ మెరుగుపరిచే లక్ష్యంగా పెట్టుకుని అటల్ భూజల్ యోజన అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, స్కీమ్ పేరు వచ్చి అటల్ భూజల్ యోజన. దేనికోసం అంటే టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్ టు రిలీజ్ ద 8,655 crore యాజ్ ఫ్రెష్ క్యాపిటల్ టు 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మనకి 3 బ్యాంక్స్, మనకి అవి ఏంటి అంటే అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ యూకో బ్యాంక్. 3 బ్యాంకులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8,655 crore అనేది క్యాపిటల్ రిలీజ్ చేయడం జరిగింది. అమౌంట్ ఇండివిజువల్గా చూసుకుంటే అలహాబాద్ బ్యాంక్కి సంబంధించి 2,153 crore రూపాయలు, యూకో బ్యాంక్కి సంబంధించి 2,142 crore రూపాయలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి 4,360 crore రూపాయలు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నవంబర్ డిసెంబర్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియో అనేది రీసెంట్గా అప్లోడ్ చేశాను. నోటిఫికేషన్ వల్ల చాలామంది చూడలేదనుకుంటా, ఒకసారి బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి ఏమైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మైస్నమ్ మీరాబా లువాంగ్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ ఓన్ ద మెన్స్ సింగిల్స్ బంగ్లాదేశ్ జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్ 2019 హెల్డ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. మనకి బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన పురుషుల సింగిల్స్ జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్ 2019 మైస్నమ్ మీరాబా లువాంగ్ ఇండియన్ గెలుచుకోవడం జరిగింది. సో విన్నర్ వచ్చి మైస్నమ్ మీరాబా లువాంగ్ ఫ్రమ్ ఇండియా. ఎక్కడ జరిగింది అంటే ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్, ద ఇండియన్ రైల్వే స్టార్టెడ్ ద హిమదర్శన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బిట్వీన్ కాల్కా అండ్ సిమ్లా స్టేషన్స్. రీసెంట్గా ఇండియన్ రైల్వే మనకి హిమదర్శన్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడి నుండి ఎక్కడి దాకా నడుస్తుంది అంటే కాల్కా నుండి సిమ్లా దాకా. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ టు కమప్ ఇన్ ఉత్తరప్రదేశ్ కుషినగర్ డిస్ట్రిక్ట్. భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాన్స్జెండర్కి సంబంధించిన విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లోని కుషినగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీనేమ్డ్ ద రోహితాంగ్ పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ యాజ్ అటల్ టన్నెల్. మనకి కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోహింతా పాస్ ఏదైతే ఉందో దాన్ని మనకి అటల్ బహార్ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం అటల్ టన్నెల్గా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్, మాన్యువల్ మరోరా క్రస్ హ్యాస్ ద ఫస్ట్ క్యూబా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ 1976. మనకి 1976 ఫిడెల్ కాస్ట్రో మనకి ప్రెసిడెంట్గా ఉన్న టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ పదవిని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత 1976 తర్వాత క్యూబా మొదటి ప్రధానమంత్రిగా మాన్యువల్ మరోరా క్రజ్ నియమితులవడం జరిగింది.
Next, HDFC Life Insurance has partnered with the Paytm to expand its distribution. HDFC జీవిత బీమా కంపెనీ ఏదైతే ఉందో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి విస్తరించడం కోసం దాని యొక్క బిజినెస్ని పేటిఎంతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. సో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రీసెంట్గా దేంతో టైప్ పెట్టుకుందంటే మనకి పేటిఎంతో టైప్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, విరాట్ కోహ్లీ అండ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్ ద ఓన్లీ ఇండియన్స్ ఇన్ ద విజ్డన్ T20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ద డెకేడ్. మనకి T20కి సంబంధించి విజన్ T20 మనకి దశాబ్దపు జట్టు ఏదైతే ఉందో ఇందులో భారత్ అనేది మనకి కేవలం ఇద్దరు మాత్రమే చోటు చేసుకోవడం జరిగింది. ఒకళ్ళు మనకి ఇండియన్ స్కీపర్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ, అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్డ్ ఏ స్టాచ్యూ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అట్ లోక్ భవన్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని లోక్ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ రిలీజ్ ద రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ఇన్ హైదరాబాద్. మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చి హైదరాబాద్లో ఈ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ను విడుదల చేయడం జరిగింది. సో యాప్ దేనికి యూజ్ అవుతుందంటే, టు యాక్సెస్ టు బ్లడ్ బ్యాంక్ అండ్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ విల్ బికమ్ ఈజీ విత్ ద లాంచింగ్ ఆఫ్ ద మొబైల్ యాప్. ఈ యాప్తో మనకి బ్లడ్ బ్యాంక్స్ కానీ రెడ్ క్రాస్ మెంబర్షిప్ని కానీ ఈజీగా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని హైదరాబాద్లో మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మండు ఫెస్టివల్ బిగిన్స్ ఎట్ మండు, మధ్యప్రదేశ్. మనకి మండు ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మధ్యప్రదేశ్లోని మండు అనే ప్లేస్లో మనకి మండు ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్, విరాట్ కోహ్లీ నేమ్డ్ ఇన్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ లిస్ట్. మనకి దశాబ్దపు క్రికెట్ జట్టు లిస్టులో, విజన్ దశాబ్దపు క్రికెట్ లిస్టులో మనకి విరాట్ కోహ్లీ చోటు తగ్గించుకోవడం జరిగింది. ఇందులో ఉన్న 5 క్రికెటర్స్ లిస్ట్ చూసినట్లయితే మనకి విజన్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ లిస్టులో మనకి విరాట్ కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా నుండి, అలాగే డేల్ స్టేన్ సౌత్ ఆఫ్రికా, ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా, అలాగే మనకి ఎల్లిస్ పేరీ వచ్చి మనకి ఓన్లీ ఫీమేల్ క్రికెటర్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫీమేల్ క్రికెటర్ ఎల్లిస్ పేరీ వచ్చి సో 5 చోటు దక్కించుకోవడం జరిగింది. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ అనౌన్స్డ్ ద 2020 వుడ్ బీ అబ్జర్వ్డ్ యాజ్ ద సుశాసన్ సంకల్ప్ వర్ష్. మనకి 2020 సంవత్సరాన్ని సుశాసన్ సంకల్ప వర్షగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే హర్యానా. సో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చి ఈ 2020 సంవత్సరాన్ని సుశాసన్ సంకల్ప వర్షగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఎంఎస్ ధోని బీన్ నేమ్డ్ ద కెప్టెన్ ఆఫ్ ద క్రికెట్ ఆస్ట్రేలియా ఓడిఐ టీమ్ ఆఫ్ ద డెకేడ్. మనకి ఆస్ట్రేలియా టీంకి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా ఓడిఐ టీమ్ ఆఫ్ ద టికెట్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఎంఎస్ ధోని వచ్చి కెప్టెన్గా నిలవడం జరిగింది. అలాగే ఇండియా నుండి ఎవరెవరు చోటు చేసుకున్నారు ఈ లిస్టులో అంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు మాత్రమే ఈ లిస్టులో చోటు చేసుకోవడం జరిగింది. కెప్టెన్గా ఎంఎస్ ధోని, అంటే టోటల్గా 3 ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఈ 3 ఇండియన్స్ కూడా ఈ ఆ క్రికెట్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఓడిఐ టీమ్ ఆఫ్ ద టికెట్లో ప్లేస్ చేసుకున్నారు. కెప్టెన్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITF వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ సింగిల్స్ ఫర్ 2019. ఓకే, మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్కి సంబంధించి మెన్స్ సింగిల్స్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మనకి 2019కి సంబంధించి రఫెల్ నాదల్ ఫ్రమ్ స్పెయిన్, ఓకే మెన్ సింగిల్స్. అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి యాష్లీ బార్టీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద ఓటీపీ బేస్డ్ ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్ ఫ్రమ్ January 1, 2020. మనకి జనరల్గా ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకోవాలంటే మనకి ఏటీఎం కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు మనకి స్వైప్ చేసి మనకి పిన్ అనేది ఎంటర్ చేసి మనం మనీ తీసుకుంటాం కదా. సో ఆ విధంగా ఏటీఎం క్యారీ చేయకుండానే జస్ట్ మనకి ఓటీపీ ఎంటర్ చేసి, మనకి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారానే మనీ విత్డ్రా చేసుకునే విధంగా మనకి SBI అనేది ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం అనేది January 1, 2020 నుండి ఓటీపీ ఆధారిత ఏటీఎం నగదు ఉపసంహరణను మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అమలు చేయనుంది. నెక్స్ట్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అన్వీల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ CNG బస్.
ఫిట్టెడ్ విత్ సిఎన్జి సిలిండర్స్ అండ్ ద ఫంక్షన్ ఇన్ న్యూఢిల్లీ. మనకి కంప్లీట్గా లాంగ్ డిస్టెన్స్ అనేది ఇండియాలో మొట్టమొదటి లాంగ్ డిస్టెన్స్ బస్సు అనేది కంప్లీట్ సిఎన్జి సిలిండర్స్తో రన్ అయ్యే బస్సుని న్యూఢిల్లీలో మనకి పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించడం జరిగింది. ఇది మనకి సింగిల్ రన్లో 1000 కిలోమీటర్స్ అనేది సింగిల్ ఒకసారి ఫిల్ చేసుకున్న తర్వాత 1000 కిలోమీటర్స్ దాకా ఈ బస్సు అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ ఎక్కడి నుండి ఎక్కడ దాకా రన్ అవుతుంది అంటే ఢిల్లీ నుండి డెహ్రాడూన్. నాగాలాండ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ఫాల్కాన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మనకి ఫాల్కాన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఫాల్కాన్ రాజధానిగా మనకి ఏ క్యాపిటల్ ఎన్నికైంది అంటే నాగాలాండ్. నెక్స్ట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే మనకి 22nd డిసెంబర్ జరుపుకోవడం జరుగుతుంది, 22 డిసెంబర్. ఈ నేషనల్ మ్యాథమెటికల్ డే మనకి ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే మనకి ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన శ్రీనివాసన రామానుజన్. నెక్స్ట్ అలాగే కిసాన్ దివాస్, నేషనల్ ఫార్మర్స్ డే, కిసాన్ దివాస్ లేదా జాతీయ రైతుల దినోత్సవం అనేది మనకి డిసెంబర్ 23 జరుపుకుంటాం. దీన్ని ఎవరు జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే ఆన్ హానర్ ఆఫ్ ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్. మనకి మాజీ ప్రధానమంత్రి అయిన చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థం మనకి ఈ కిసాన్ దివాస్ రైతుల దినోత్సవం అనేది డిసెంబర్ 23 జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ కన్జ్యూమర్స్ డే, జాతీయ వినియోగదారుల దినోత్సవం వచ్చి 24th డిసెంబర్ జరుపుకుంటాం. వరల్డ్ కన్జ్యూమర్స్ డే, కన్జ్యూమర్ రైట్స్ డే అడిగితే కనుక 15th మార్చ్. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ కన్జ్యూమర్ డే వచ్చి 24th డిసెంబర్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డే వచ్చి 15th మార్చ్. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవం వచ్చి 25th డిసెంబర్ జరుపుకుంటాం. ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ ద లేట్ అటల్ బిహారీ వాజ్పేయి. మనకి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం మనకి 25th డిసెంబర్న గుడ్ గవర్నెన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి డిసెంబర్ చివరి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో ప్రతి మంత్ కూడా నేను 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే వీటికి రివిజన్ పర్పస్గా 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి మంత్కి సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను మీకు జనవరి నుండి డిసెంబర్ దాకా 2019లో. అన్ని వీడియోస్ కూడా క్విజ్ సపరేట్గా, టోటల్ వీడియోస్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు అన్నీ ఏది కావాలని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.